రోజున ఒకేసారి ఇద్దరు ఎంపీలు భారతదేశంలో ఇబ్బంది పడ్డారు ఒక ఆయన చనిపోయారు రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా జలంధర్కి సంబంధించినటువంటి ఎంపీ పంజాబ్లో ఇప్పటికి రెండు సార్లు గెలిచారు ఆయన సంతోష్ సింగ్ చౌదరి మృతి చెందారు తాజాగా డెబ్బై ఆరేళ్లు ఆయనతో కలిసి వాకింగ్ తర్వాత హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు ఇంకొక వైపున హత్యాత్నం నేరంలో ఇటీవల దోషిగా తేలిన లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ని అనర్హుడుగా ప్రకటిస్తూ శుక్రవారం లోక్సభ సెక్రటరీ నోటిఫికేషన్ విడుదల చేసింది కవరెటీలోని సెషన్స్ కోర్టు ఆయన దోషిగా ప్రకటించింది జనవరి పదకొండో తారీఖున ఆయన లోక్సభ సభ్యత్వ అనర్హత అమల్లోకి వస్తుందని అందులో పేర్కొంది ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఆర్టికల్ వన్ నాట్ వన్ టూ సబ్సెక్షన్ వన్ సబ్సెక్షన్ ఈ ప్రకారం ఈ మేరకు ప్రకటిస్తున్నట్టు వివరించింది హత్యాత్మిక నేరం రుజువు కావడంతో లక్షద్వీప్లోని కోర్టు ఫైజల్ సహా నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధించింది మామూలుగా రెండు సంవత్సరాల లోపు జైలు శిక్ష పడితే కనుక అనర్హత వేటు ఉండదు రెండు సంవత్సరాల పైన పడితే కనుక ఆరు సంవత్సరాల పాటు అనర్హత వేటు వస్తుంది ఇప్పుడు పదేళ్ల జైలు శిక్ష పడింది కాబట్టి ఈ అనర్హత వేటుని సచివాలయం అంటే లోక్సభ సచివాలయం కూడా ప్రకటించింది కాబట్టి రెండు ఎంపీ స్థానాలు ఖాళీ అయినట్టు